వెల్కమ్ స్వాగతం సుస్వాగతం మజిలీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేసినటువంటి నాగ చైతన్య సమంత ఫ్యాన్స్ కి అలాగే నాగార్జున గారి ఫ్యాన్స్ కి వెంకటేష్ గారి ఫ్యాన్స్ కి స్వాగతం సుస్వాగతం అక్కినేని నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ కి కూడా స్వాగతం సుమస్వాగతం మనం కోరుకుంటే దొరకదు చేరువవ్వాలి అనుకుంటే నిలవదు ఆమెదేమో ఆరాధన అతనిదేమో ఆవేదన వీళ్ళని కలిపింది నిర్వాణ అదే శివ నిర్వాణ వాళ్ళు ఒక మజిలీలో కలిశారు కలిపింది శివ నిర్వాణ కలవడానికైనటువంటి ఖర్చులు మొత్తం పెట్టుకున్నది షైన్ స్క్రీన్స్ మన సాహు గారపాటి గారు అండ్ హరీష్ పెద్ది గారు మరి మ్యూజిక్ని అందించింది గోపి సుందర్ గారు ఈ అందమైనటువంటి మజిలీలో ఇంకొక అందమైన అమ్మాయి కూడా ఉంది నేను అనుకుంటున్నారేమో కాదు దివ్యాంశ కౌశిక్ అనేటువంటి ఆ బ్యూటీ మొత్తం అందరూ కలిసి మజిలీ మజిలీ మన జీవితాల్లో కూడా చాలా ఉంటుంది అంటే తెలుగులో మజిలీ అనే పదం ఏంటి అనేది నేను తర్వాత వచ్చి అడుగుతాను కానీ మనకి జీవితంలో చాలా మజిలీలు ఎదురవుతూ ఉంటాయి కొన్ని ఆనందాన్ని కలిగించేవి కొన్ని బాధని మిగిల్చేవి కానీ ఏదైనా సరే ప్రతి వాళ్ళ జీవితంలో ఒక మజిలీ ఉంటుంది ఈ మజిలీ ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటే మనం సినిమా రిలీజ్ అవ్వడం కోసం వెయిట్ చేయాల్సిందే ఈ లోపే ఇలాంటి కథల మీద లవ్ స్టోరీస్ మీద మంచి పట్టు ఉండేటువంటి మన డైరెక్టర్ శివ నిర్వాణ గారు ఆల్రెడీ నిన్ను కోరి లాంటి సూపర్ డూపర్ హిట్ని అందించారు ఇప్పుడు మన కోసం మజిలీని తీసుకొచ్చారు ఏంటి శివ గారు ఎదవలకి మంచి పిల్లలు దొరుకుతారని మళ్ళీ ప్రూవ్ చేశారా చెప్పి చెప్పకుండా చెప్పించారేంటి పోసాని గారితో మేము మొత్తంగా ఆ విషయం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాము సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓకే సో ఇప్పుడు బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ యు ఆల్ రెడీ నేను కిందకు వస్తున్నాను దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ పెయిన్ అని ఇందులో మనకు కనిపించింది కదా సో హౌ ఇస్ లవ్ హౌ ఇస్ పెయిన్ హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ ఐ ఎక్స్పీరియన్స్ లవ్ అట్ ది సేమ్ వే ఎక్స్పీరియన్స్ ది పెయిన్ యా యూ ఎక్స్పీరియన్స్ లవ్ అప్పుడు గడ్డం లేదు కదా ఎక్స్పీరియన్స్ పెయిన్ కల్లా గడ్డం వచ్చేసిందా లేదు గర్ల్స్ లవ్ బర్డ్ యా గర్ల్స్ కి బర్డ్ అంటే ఇష్టం గర్ల్స్ కి బియర్డ్ అంటే ఇష్టమా అమ్మాయిలు అవునా అందుకనే ఈయన కూడా పెంచినట్టున్నారు ఇక్కడికి వస్తున్నాను నేను చెప్పండి మీరు కూడా పార్లర్కి వెళ్ళి ఏదేదో చేసుకున్నట్టున్నారు ఫేస్ కి చెప్పండి మీరేమనుకుంటున్నారు ప్రేమ గురించి అలాగే చివరిలో విన్న ఒక డైలాగ్ ఉంది కదా కాదండి ఈ కాలంలో కూడా అలా సిగరెట్ వెలిగిస్తుంటే గొడుగు పట్టడం అలాంటి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తోంది ఎవరు అడిగారండి ఎవరు అడిగారు అసలు నేను అడిగింది వర్షం పడాలి అని మీకు అనిపించట్లేదా అని అడుగుతున్నాను నేను మీరు వెంటనే మీరు సిగరెట్ కాలుస్తూ మీ ఆవిడొచ్చి గొడుగు పట్టాలని రెయిన్ కోట్ వేసుకొని కాల్చుకోండి ఏమిటో కోరికలు ఓకే మనం ఆడ లేడీస్ అభిప్రాయం కూడా కనుక్కుందాము మగ జెంట్స్ది కనుక్కున్నాం కాబట్టి మీరేమనుకుంటున్నారండి ఆ గొడుగు పట్టే వైఫ్ నేనే ఆ గొడుగు పట్టే వైఫ్ మీరేనా గొడుగు పడతారా మీరు గొడుగు పడతారా నిజం చెప్పండి గొడుగుతో కొడతారా ఫస్ట్ పట్టి తర్వాత కొడతా ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఉందిలేండి హాయ్ మీ పేరు సోనీ 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 మీరు చైతు అండ్ శామ్ ఫ్యానా ఎస్ మ్యామ్ ఫస్ట్ నాగార్జున ఫ్యామ్ నాగార్జున గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి ఐ లవ్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా చైతన్య హీరోగా యాక్ట్ చేస్తున్నాడు అఖిల్ హీరోగా యాక్ట్ చేస్తున్నారు బట్ స్టిల్ నాగార్జున గారి ఫస్ట్ నాగార్జున కదా మ్యామ్ యా సో ఫస్ట్ ఇస్ ద బెస్ట్ ఫస్ట్ ఇస్ ద బెస్ట్ ఆల్వేస్ మరి అక్కినేని నాగేశ్వరరావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు అంతకు మించి ఓకే లవ్ గురించి నీ అభిప్రాయం చెప్పు లవ్ అంటే సో మెనీ టైప్స్ మేడం సో పేరెంట్స్ లవ్ ఫ్రెండ్స్ లవ్ అండ్ సమ్ ఇప్పుడు జనరేషన్ లో ఉంది కదా మ్యామ్ అది కూడా ఒక లవ్ లాగా చూసారా అమ్మాయిలు అడిగితే ఇలా మనకి లెక్చర్లు ఇస్తూ ఉంటారు 2 మార్క్స్ ఆన్సర్ రాయమంటే మినిమం 6 మార్క్స్ రాస్తారు వాళ్ళు ఎందుకు ప్రేమ గురించి నువ్వు అంతగా షర్టు చెంపుకుంటున్నావు లేదండి ప్రేమ చేసే అలవాటు మాకు లేదు ప్రేమ చేసే అలవాటు మీకు లేదు అదేమైనా దోశ చేసే అలవాటు లాగా ఏమిటి అసలు ఓకే అండి మా హార్ట్ లో మాత్రం కింగ్ నాగార్జున గారు ఫ్యామిలీ ఒక్కటే ఉంది నో ఛాన్స్ టు నో బాడీ ఓకేనా నీకు ఓకే అయితే నాకు ఓకే కొంచెం నీ హార్ట్లో మీ అమ్మ నాన్నని కూడా పెట్టుకోవా ప్లీజ్ ప్లీజా చెప్పాల్సింది చెప్పాడు వెళ్ళిపోయాడు ప్రిపేర్ అయ్యి వచ్చాడు అంతే వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైనటువంటి నవీన్ గారు నవీన్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ లిరిక్ రైటర్ చైతన్య ప్రసాద్ గారు అక్కినేని అభిమానులందరికీ నా నమస్కారం ఈ మజిలీ సినిమాలో అవకాశం రావడం గొప్ప అదృష్టం అయితే ప్రియతమా ప్రియతమా పాట రాసే అవకాశం రావడం మరీ గొప్ప అదృష్టం. లాస్ట్ ఇయర్ పిల్లారా పాట రాశాను, మీ అందరికీ నచ్చింది కదా. ఆ పిల్లారా పాట మీ అబ్బాయిల వెర్షన్ రాశాను ఫస్ట్. ఇప్పుడు అమ్మాయిల కోసం కూడా రాయాలి కనుక ప్రీతమా ప్రీతమా పాట పిల్లారాక అమ్మాయిల వెర్షను. ఈ పాటను మీరు రిలీజ్ అయిన రోజు నుంచి ఇంకా ఇంకా ఆదరిస్తూనే ఉన్నారు. 4.5 లక్షల వ్యూస్ దాటిపోయింది. అందుకు మీ అందరికీ, ప్రేక్షకులకి, అందరికీ రచయితగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ మజిలీ నా కెరీర్ కూడా ఒక మంచి మజిలీ. మజిలీ అంటే ప్రయాణం కాదు, మజిలీ అంటే ఒక హాల్ట్. అక్కినేని ఫ్యామిలీలో పాట రాసే అవకాశం కోసం నేను చిరకాలంగా వెయిట్ చేస్తున్నాను. నాగార్జున గారి కోసం ఒక మా టీవీకి ఫస్ట్ టైం రాశాను. ఆ తర్వాత రాజన్న సినిమాలో మేలుకో బంగారు తల్లి అనే పాట ఒక హృదయ విదారకమైన సన్నివేశంలో వచ్చే పాట. అది చాలా గొప్ప అవకాశం, నా మొదటి అవకాశం అక్కినేని కుటుంబంలో. తర్వాత ఇదే అక్కినేని నాగ చైతన్య గారు, సమంత గారు నటించిన, జంటగా నటించిన ఏ మాయ చేసావే సినిమా సూపర్ హిట్ తర్వాత వారు వివాహానంతరం నటించిన మొదటి చిత్రం ఇది. ఈ చిత్రంలో సమంత గారికి, నాగ చైతన్య గారు వెంటబడుతున్న సమంత గారు పాడుకునే పాట సినిమాలో ప్రీతమా ప్రీతమా. ఈ గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు శివ నిర్వాణ గారికి, నిర్మాతలకి, ఈ ప్రాసెస్లో నాకు సహకరించిన కో డైరెక్టర్ లక్ష్మణ గారికి, ఇతర మేనేజర్స్కి, అందరికీ, నిర్మాతలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మజిలీ చాలా మంచి బజ్ ఉంది. డెఫినెట్గా బిగ్ హిట్ అవుతుందని నమ్ముతున్నాను. అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ మజిలీ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఆయన ఒక్క సినిమా అలా తీశారు, పోస్టర్ అలా వదిలారు, సినిమాని థియేటర్లోకి ఇలా రిలీజ్ చేశారు. ఇంకంతే. ఇప్పటి వరకు మనం అది మాట్లాడుకుంటూనే ఉన్నాము. ఇక్కడే కాదు, నార్త్లో కూడా అదే మాట్లాడుకుంటూ ఉన్నారు. చెప్పేయమంటారా సినిమా పేరు? చెప్పేస్తున్నా. అర్జున్ రెడ్డి, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే లిరిక్ రైటర్ రాంబాబు గోశాల వారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఐ థింక్ people are longing to see Samantha and Naga Chaitanya's romance on screen after AMIHS. I think like not only the regular audience, I think for the Akkineni audience it will be a feast. I heard all the songs almost. Songs are very good and visually it looks great. And Shiva film lo Ninnukur lo ela aithe లవ్ స్టోరీ సైడ్ రియల్గా ఉందో, ఐ థింక్ ద ఫ్యామిలీ సైడ్ ఐ థింక్ ఇట్ వాజ్ మోర్. ఐ మీన్ దట్స్ వాట్ ఐ గాట్ త్రూ ద టీజర్. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్ అండ్ గుడ్ లక్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. అక్కినేని ఫ్యాన్స్ అందరూ ఎలా ఉన్నారు? యాక్చువల్గా చెప్పాలంటే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో ఉయ్యాల జంపాలనే సినిమాకే నాకు బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత ఇంకా సందీప్ రెడ్డి గారి ద్వారా అర్జున్ రెడ్డి సినిమాలో బ్రేకప్ సాంగ్ మీ అందరికీ నచ్చింది కదా. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ మజిలీ అంత పేరు తీసుకొస్తాను అనుకుంటున్నాను. ఈ సినిమాని బాగా ఆదరించండి. అలాగే ఏమై చేసేవే సినిమా రిలీజ్ అయినప్పుడు నేను వరుసగా ప్రతిరోజు ఒక షో 5 times చూశాను సమంత గారి కోసం. సమంత గారికి బాగా ఫ్యాన్ నేను. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే నా పాటలో సమంత గారు లేరు. ఇప్పుడు వచ్చింది నా పాట, దివ్యాన్ష గారు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే శివ నిర్వాణ గారు మంచి సాహిత్యం రాయించారు నాతో. అర్జున్ రెడ్డి ఆడియో రిలీజ్ ఫంక్షన్లో నాకు మాట ఇచ్చారు. నేను అలాగే ఈ అవకాశం రావడానికి నాకు బాగా హెల్ప్ చేసిన లక్ష్మణ్ గారికి, అలాగే ఇంత మంచి మ్యూజిక్ అందించిన గోపి సుందర్ గారికి, మజిలీ మూవీ ప్రొడ్యూసర్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాగ చైతన్య గారు, మీరు లవ్ స్టోరీలో యాక్ట్ చేశారంటే 100% పక్కా బ్లాక్ బస్టర్. మజిలీ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలాగే చైతన్య ప్రసాద్ గారికి, భాస్కర్ భట్ల గారికి, వనమాల గారికి, అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు కొరియోగ్రాఫర్ యశ్వంత్ గారిని ఒకసారి స్టేజ్ మీదకి పిలుస్తున్నాను. సో యష్, మజిలీ అంటే ఏంటి అనుకుంటున్నావు నువ్వు? ఇది మజిలీ, మజిలీ మీనింగా ఏమో తెలియదు కానీ నాకు మాత్రం టీజర్ చాలా నచ్చింది. సో నేను వెయిటింగ్ మూవీ కోసం. సో మీనింగ్ తెలియదు. భలే ఇచ్చావుగా కవరింగ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇదిగో మజిలీ అంటే చాలా మందికి డౌట్ ఉంది. ఒకసారి డైరెక్టర్ గారిని అడిగేసి వస్తాను. ఓకే, నీకు కూడా క్లియర్ అవుతుంది. శివగారు, ఇందాకటి నుంచి మజిలీ అంటే ఏంటి, మజిలీ అంటే ఏంటి అని చాలా మందిని అడిగాం. కాశీ మజిలీ కథలు తెలుసు మాకు. ఈ మజిలీ ఏమిటి? తమన్ గారు హాయ్ అండి, లుకింగ్ వెరీ హ్యాండ్సమ్. పక్కన ఈ కుర్రాడు ఎవరు? మీకన్నా 5 ఏళ్ళు పెద్దగా కనిపిస్తున్నాడు. రేవంత్, నువ్వా? సూపర్ సింగర్స్ నుంచి డైరెక్ట్గా ఇటు వాక్ చేసినట్టున్నారు ఇద్దరు. శివగారు, మజిలీ అంటే? మజిలీ పేరు ఎందుకు పెట్టామంటండి, ఒక లైఫ్ జర్నీలో ఒక రిలాక్సింగ్ పాయింట్ అనే మీనింగ్ వస్తుంది. మామూలుగా ఒక 20 years ఏజ్లో చాలా ఆవేశంగా పరిగెడతా ఉంటాం. 40 సంవత్సరాల తర్వాత పరిగెట్టాలనుకున్న పరిగెట్టలేము. కరెక్ట్. ఎంత పరిగెట్టాలి, ఎలా ఉండాలి, ఎంత కంపోజ్డ్గా ఉండాలి అని చెప్పేదే ఒక మ్యారేజ్. సో నీ మొత్తం ప్రయాణంలో నువ్వు సేద తీరే ఒక రిలాక్సింగ్ పాయింట్నే ఒక మ్యారేజ్ కింద కంక్లూడ్ చేసి ఆ పేరు పెట్టడం జరిగింది. దట్ ఈస్ మజిలీ. ఓకే, ఒక ప్రయాణంలో సేద తీరే ఒక స్టాప్, దట్ ఈస్ మజిలీ. ఓకే, మజిలీ అంటే ఒక రిలాక్సింగ్ పాయింట్. యా, అంటే నా ప్రోగ్రామ్ చూస్తే ఆడియన్స్ కి ఎలా ఉంటుందో అలాగా. yes, thank you so much. I got it, I really got it. Thank you, thank you. తమన్ గారు, ఇంకా అలా కూర్చుంటారేంటి, రండి ప్లీజ్. ఈ మూవీకి మీరు రీ రికార్డింగ్ చేస్తూ అందులో కూడా బిజీగా ఉన్నారు. వాట్ వుడ్ యూ లైక్ టు సే అబౌట్ ద టీమ్, డైరెక్టర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ టాక్ అబౌట్ డైరెక్టర్. అంటే బిఫోర్ మజిలీ స్టార్టెడ్, యాక్చువల్లీ ఫిలిం అనౌన్స్ చేసినప్పుడే యాడ్ నాకు తెలిసిన డైరెక్టర్ కృష్ణ చైతన్య అని అడిగాను, బ్రదర్ దిస్ డైరెక్టర్ ఇస్ వెరీ గుడ్, కెన్ ఐ గెట్ హిస్ కాంటాక్ట్ అంటే. నేను తను బిఫోర్ ఫిలిం చూశాను అనమాట. సో ఐ జస్ట్ వాంటెడ్ టు లీవ్ మై ప్రెసెన్స్ బికాస్ చాలా ఫీల్ గుడ్ ఫిలిమ్స్ క్యారీ చేశాడు తన. వెరీ బ్రిలియంట్గా హీ క్యారీడ్ ద ఫిలిం. సో దిస్ ప్రొడ్యూసర్స్ ఆల్సో, సాహు, వి ఆల్ ప్లే క్రికెట్ అనమాట. సో నైట్ పూట క్రికెట్స్ ఆడతాం. సో వి ఆల్ నో ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైమ్. దిస్ వన్ బ్యూటిఫుల్ రీజన్ ఐ కేమ్ హియర్. ఇట్స్ నాట్ దట్ ఐ స్కోర్డ్ BGM ఫర్ దట్ ఫిలిం. ద ఫిలిం ఈస్ ఫుల్ ఆఫ్ లైఫ్. ఐ జస్ట్ యాడెడ్ సమ్ ఆక్సిజన్ టు ఇట్, దట్స్ ఇట్. అందుకైతే అంత ఎక్స్ట్రాడినరీ మూవీ. అంటే నా లైఫ్లో ఐ వాంటెడ్ టు డూ ఒక మౌన రాగం లాంటి ఒక ఫిలిం నేను చేయాలనుకున్నాను. అంటే సో తొలి ప్రేమ మ్యాక్సిమమ్ ఐ ట్రై టు పుట్ మై బెస్ట్ ఇన్ మై లవ్, అంటే లవ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్లో. బట్ మజిలీ ఈజ్ వెరీ వెరీ స్పెషల్ టు మీ. లాస్ట్ 10 days వీ హ్యాడ్ స్లీప్లెస్ నైట్స్ అండ్ వీ వర్కింగ్ డే అండ్ నైట్ టువర్డ్స్ ద రిలీజ్. అండ్ ఐ థ్యాంక్ దిస్ ఆపర్చునిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ద గాడ్ అండ్ Chaitu. He just lived up to the character. Ante I was just seeing him, ante nen Chaitun ela chudal anukunnano cinema lo. It's exactly the director I showed him. So I've thanks Shiva for this opportunity. Love you darling, thank you so much. And after the film, you know, meek telusuntade nen enta I like these people anedi you'll know after the background score. And Sam, నేను నాది శామ్ది వి ఆల్ స్టార్టెడ్ క్యారియర్. ఇద్దరిది ఫస్ట్ ఫిల్మ్ ఒకటే, మాస్కో అండ్ కావేరీ అని ఒక ఫిల్మ్. రవి వర్మన్ అనే DOP తను మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశాడనమాట తమిళ్లో. సో వీ బోత్ స్టార్టెడ్ అవర్ జర్నీ టుగెదర్. అక్కడి నుంచి బృందావనం, నాకిక్, తనకి ఏం మాయ చేసావే, ఎన్నో సినిమాలు. షీ ఆల్సో కేమ్ త్రూ. ఐ ఆల్వేస్ సే షీ వన్ ఆఫ్ ద బ్రిలియంట్ యాక్టర్స్ in South India. Inka she will go places because she's very very brilliant. She know where, what, how everything works, and she's very very brilliant. And always say Sam she just ante cinema lo tanni chusinapudanta inka I couldn't take my eyes off her. I was just scoring the music towards, ante than character towards. I was just driving tanu brain em korukutundo ade RR chesanu. So it was like a fantastic journey of love, life, ento things. And thanks Shiva for this opportunity. And fantastic producer Saho also. So last 10 days ga we had around some 106 people working on this film, orchestra, Chennai lo 70 people, violin section, Bombay lo flute. So we are just ante ee cinema ki live lepothe life ledu. So we wanted to put all the live section maximum possible. So that is possible because of the producers. So always they are gods for us. So thank you, Sahu, for giving that support and thing for me to complete this project in a given time. And what else? Everything is done. You've been such a wonderful person, Taman garu. Inkoka music director garu chesinatvanti ee movie meeru mee passion tho Shiva garu vachi adagagane vachi chesaru re-recording. That's being so supportive. Yeah, sorry, I forgot to speak about Gopi. Gopi and me are very good. Main chala oka dadapu 50-60 films kalisi work chesam as a keyboard player ga. Manisharma gariki sare chala Malayalam cinema lo work chesam. Gopi is a very fantastic music director. Chala sense unne manishi. It's a very good keyboard programmer, basically. Composer should be a programmer too. So he's a fantastic programmer. He's got a very good melody sense. So I'm missing Gopi here. Brother, you have done a fantastic music for this film. So that's all. Thank you. Inviting on stage, Revanth. Akkineni Abhimanulandariki namaste andi. Andaru bagunnara? So Naga Chaitanya gariki the second song. First song Savyasachi padanu. Second the ఈ మూవీలో థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు దగ్గర నుంచి పాడించారు. అండ్ సమత గారు నమస్తే, విచ్చేసిన పెద్దలందరికీ నమస్తే. ఎక్కువ మాట్లాడి నేను ఒక మంచి పాటతో, సో ఇందులో ఒక మంచి ట్రిక్కీ నెంబర్ పాడాను. బట్ నాతో పాటు చైతుగా డ్యాన్స్ చేస్తే బాగుంటుంది, కానీ ఆయన ఓ పని చేస్తాను నేను, నాకు తెలుసు ఆయన ఎట్లాగో డ్యాన్స్ చేయరు, బట్ ఆయన పక్కన నించొని పాడే అవకాశం వస్తే ఫైన్. ఎందుకు సార్ సిగ్గుపడతారు, ఇంకా డ్యాన్స్ అనేది వేయలేదు ఇంకా. ఒకసారి జస్ట్ నా కోసం నించోండి చెప్తాను. కొంచెం ఇలా రండి, ఇలా రండి, ఇది ఒకసారి చూడండి. సో ఇందులో వన్ బాయ్ వన్ గర్ల్ లుకింగ్, హై టు చెకింగ్, పేరెంట్స్ ఫిక్సింగ్ మ్యాచింగ్, డౌరీ గివింగ్. వన్ బాయ్ వన్ గర్ల్ లుకింగ్, హై టు చెకింగ్, parents fixing matching, dowry giving, marriage bells ringing, single bed sharing. So నాకు నాగ చైతన్య గారు అంటే చాలా చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్, అడగగానే డ్యాన్స్ చేశారు. అండ్ థ్యాంక్స్ టు మై మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ గోపి సుందర్ గారు అండ్ శివ నిర్వాణ గారు దగ్గరుండి ఈ సాంగ్ పాడించారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. మూవీ మీకే కాదు, నేను కూడా ఎప్పుడెప్పుడు చూద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆఫ్ ద హోల్ క్రూ. థ్యాంక్ యూ. వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము మనకి గీత గోవింద లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాను అందించిన డైరెక్టర్ పరశురామ్ గారు. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా నాగ చైతన్య సమంత గారు నటించిన ఏమై చేసావు సినిమా చూసి కెరియర్లో ఎప్పటికైనా ఇలాంటి ఒక లవ్ స్టోరీ చేయగలనా అని అనిపించేది నాకు. సో దాని ఇన్స్పిరేషనే గీత గోవిందం సినిమా. అంటే అలాంటి ఒక లవ్ స్టోరీ చేయాలి బాయ్ అండ్ గర్ల్ మధ్య అని. సో పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం కలిసి నటిస్తున్న సమంత గారికి నాగ చైతన్య గారికి ఈ మజిలి అనే చిత్రం వాళ్ళ జీవితంలో మరుపురాని మజిలీగా మిగులుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డైరెక్టర్ శివ నిర్మాణ నాకు తమ్ముళ్ళు అంటాడు. ఇద్దరం కలిసి ఒక 3-4 ప్రాజెక్టులు వర్క్ చేసాం. సో శివ కూడా తన ద్వితీయ విఘ్నం అవలేలుగా దాటేస్తాడని టీజర్ చూస్తే అర్థమవుతుంది. సో ఆల్ ది బెస్ట్ బ్రదర్. మ్యూజిక్ డైరెక్టర్ గోపి గారికి అండ్ డార్లింగ్ తమన్కి, అందరికీ, ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన సాహో గారికి, హరీష్ గారికి, హీరోయిన్ దివ్యాంష్ గారికి, ఆల్ టెక్నీషియన్స్, కెమెరామ్యాన్ గారికి, ఆ డైరెక్టర్కి, అందరికీ పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ ఈ మజిలీనే చిత్రం మరుపురాని మజిలీగా మిగలాలని లైఫ్లో మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శివా సార్, ఐ కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్ ఆనెస్ట్లీ. ఇట్స్ బికాస్ ఆఫ్ యూ దట్ ద పర్ఫార్మెన్స్ ఆల్సో హ్యాస్ కమ్ అవుట్ హౌ ఇట్ హ్యాస్. And your patience, your calmness throughout. And well, Che, thank you. You've been so humble and so supportive, and I mean, I couldn't have imagined this next to a better co-star. Thank you. And my mom's here somewhere. I love you. Thank you. Vedik Medak Ahwanin Chestunamu, Director Bobby Garu and Director Bobby Garu, Jai Lava Kusala anti cinema ni manaku andinchinaatuvanti Director Bobby Gariki swagatam. Also inviting on stage Dance Master Johnny Garu. Johnny Master. Andariki namaskaram andi. Munduga ikkadiki vachina Nagarjuna gariki, Venki Mama Venkatesh gariki, vari vari abhimanulandariki namaskaram. Shiva naaku manchi snehitudu. Shiva gurinchi cheppalante naaku eppudu Raviteja garu oka maata cheptuntaru. O director personal character ni batti, తన బిహేవియర్ని బట్టి తన సినిమాలోని హీరో క్యారెక్టర్ కానీ మిగతా క్యారెక్టర్లు కానీ రిఫ్లెక్ట్ అవుతాయని. సో శివది నిన్ను కోరి కానీ ఈ సినిమా కానీ శివ మనసుకు చాలా దగ్గరైనట్టు కనిపిస్తుంటుంది. శివ, ఆల్ ది బెస్ట్ బ్రదర్. ఆల్రెడీ తమన్ ద్వారా క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, సినిమా సూపర్ హిట్. అలానే చే గురించి చెప్పాలంటే చేలో గొప్ప విషయం ఏంటంటే డైరెక్టర్ జాబ్లో వేళ్ళు కాళ్ళు ఏమీ పెట్టడు, చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తాడు. సో డైరెక్టర్స్ హీరో అది సరిపోద్ది బ్రదర్. మీ నాన్నగారికి అలా మీకు నేర్పించినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. సో శామ్ గారి గురించి చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ కాలేజీ టెస్ట్లో వీటిలో గోల్డ్ మెడల్ తీసుకున్నట్టావా. ఆమె గురించి బాగా చేసింది కష్టపడని చెప్తే చాలా ఫన్నీగా ఉంటుంది. షీఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ వీ హ్యావ్. సో మిగతా గోపి సుందర్ మ్యూజిక్ చాలా బాగుంది. అలానే తమన్ బీజిఎం ప్రాణం పెట్టి చేస్తున్నా అన్నాడు. మా పని మీద వచ్చాడు, మీ పని మీద ఉన్నాడు, కానీ చేయబట్టి వదిలేశాం బ్రదర్. మిగతా క్యాస్ట్ అండ్ క్రూకి I wish you all the best, brother. Thank you. Nagarjuna gariki, Venkatesh gariki, ikkadiki vachina peddalaki andariki thanks andi. Ee avakasham naaku ichina director gariki, migitha okati naaku telisindi, nenu work chesindi ee cinema edaina ante Shiva garu next andi back support andi mottham chesindi DOP Vishnu garu andi. Tanu ee cinema ki pranam pettadu, nenu chusindi. So he is very talented, he is very superb. Tanu chaala paiki edagalu, inka tanu baga heights chellalani manasfurti korukuntu. And thank you sir, Nagarjuna garu continue ga naaku songs ichi nannu encourage chestunnanduku thank you so much. And Samantha garu thank you and Jai Hind. Inviting on stage director Shiva Nirvana garu. Andariki namaskaram andi. Mukyanga ma Majili cinema ki wishes cheppadaniki vachina Venkatesh gariki, Nagarjuna sir ki iddariki na sincere thanks sir. చాలా మాట్లాడదాం అని అనుకున్నాను, బట్ ఇప్పుడు థియేటర్ ట్రైలర్ చూసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ సినిమా అంతా రౌండ్ అప్ అయ్యి చిన్న ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు నిన్ను కోరి తర్వాత జానర్ మార్చి ఏదైనా వేరే జానర్లో ఏదైనా సినిమా చేద్దాం అనుకున్నప్పుడు చైతన్య గారు నాకు కాల్ చేసి, నాకు నిన్ను కోరి చాలా బాగా నచ్చింది శివ, ఏదైనా ఒక స్టోరీ నాకు కరెక్ట్గా సూట్ అయ్యేది, నీకు బాగా నచ్చింది ఏదైనా ఉంటే తీసుకురా అని చెప్పి అన్నారు. ఆ టైంలో నా దగ్గర కథలేదు, నేను వేరే కథల మీద ఆలోచిస్తున్నాను. ఆ తర్వాత ఒక 20 days తర్వాత ఆల్ ఆఫ్ ద సడన్ ఒక 15-20 minutes ఒక ఐడియా ఫ్లాష్ అయింది. ఆ ఐడియా ఫ్లాష్ అవడం చైతన్య అనే ఇమేజ్తో ఫ్లాష్ అయింది. అంటే ఇది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఆలోచించండి. దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. నాకు ఆ కథకి ఐడియా ఫ్లాష్ అవడమే ఒక ఇంటర్వెల్ షార్ట్తో ఫ్లాష్ అయింది. సో నేను చేయి దగ్గరికి వెళ్ళి అప్పుడు ఈ కథలో పూర్ణ క్యారెక్టరైజేషన్ ఒక 20 minutes చెప్పాను అనమాట. అంటే నాకు స్వతహాగా గతం అన్న జ్ఞాపకాలన్నా ఇష్టం, దాని మీద నాకు ఇష్టం ఉంటుంది పట్టన్న, కానీ ఆ ఇష్టాన్ని చక్కగా ప్రేమతో కథగా రాసి దాన్ని స్క్రీన్ మీద చూపించుకోవాలనుకుంటాను. నేను ఎంత ప్రేమగా రాస్తానో, నేను ఏం ఎక్స్పీరియన్స్ చేశానో మీ అందరూ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ అండ్ ఐ డిడ్ దట్ అనుకుంటున్నాను. అప్పుడు శ్రావణి క్యారెక్టర్కి ఎవరు అనుకున్నప్పుడు నేను రాస్తూ ఉంటే పొటెన్షియల్ క్యారెక్టర్లో పెరిగిపోతూ ఉంది. చైతన్యని పూర్ణాన్ని భరించేంత శక్తి, సామర్థ్యం, కెపాసిటీ, ప్రేమ, వాట్ ఎవర్ ఒక ఆడపిల్లకు ఉండే శక్తి అంతా కావాలి ఒక అమ్మాయికి. ఎవరు అన్నప్పుడు ఎవరు కనిపిస్తారు? వెంటనే నేను సమంత గారు అయితే బాగుంటారని చైతన్య గారు చెప్పడం జరిగింది. దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. అయితే చాలామంది ఏమనుకుంటారంటే చైతన్య గారి పక్కన సమంత, ఇద్దరిది ట్రేడ్లో మంచి మార్కెట్ అవుతుంది, ఇద్దరితో సినిమా చేస్తే చాలా బాగుతుంది అని అనుకుంటున్నారు. అది ఖచ్చితంగా తప్పు. ఐ రెస్పెక్ట్ దర్ పర్ఫార్మెన్సెస్. ఈ క్యారెక్టర్ సమంత గారు చేయగలుగుతారు స్ట్రాంగ్గా, కాబట్టి ఐ చూస్ సమంత. సో ఇద్దరు ప్రాణం పోసారండి, చైతన్య గారు కానీ సమంత గారు కానీ. చైతన్య గారు సమంత గారు యాజ్ యూజువల్గా చింపేశారు సినిమాలో, పర్ఫార్మెన్స్ కానీ కాన్ఫ్లిక్ట్ కానీ ప్రీ క్లైమాక్స్ ఎమోషన్స్ కానీ. బట్ మీకు సర్ప్రైజ్ అంటే చై పర్ఫార్మెన్స్. సినిమా చూసిన తర్వాత చైతన్య ఎదురుగా కనిపిస్తే మీరు కౌగులించుకొని, అతను కౌగులించుకొని ఏడకపోతే చూడండి, అంత ఎమోషనల్గా ఉంటుంది పూర్ణ క్యారెక్టర్. ఇంకా సమంత గారి గురించి చెప్పాలంటే ఆవిడ సెట్లో యాక్ట్ చేస్తూ ఉంటే అరే నేనేమైనా తక్కువ రాసానా, ఇంకొంచెం రాయాల్సింది అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ శ్యామ్ గారు, ఎన్ని సినిమాలైనా పనిచేయాలనిపిస్తుంది మీతో. ఇది వాళ్ళ మెయిన్ పిల్లర్స్ పూర్ణ శ్రావణి గురించి. ఆ తర్వాత రావు రమేష్ గారు, పోసాని గారు, వాళ్ళ క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంటాయి. ఫస్ట్ ఈ కథ మొదలుపెట్టిన తర్వాత ఒకటి చెప్పాలనుకున్నాను, ఎవ్రీ మ్యారేజ్ ఈజ్ ఏ లవ్ స్టోరీ. పెళ్ళికి ముందు ప్రేమ కథ కాదు, పెళ్ళి తర్వాత అసలు పెళ్ళే ఒక ప్రేమ కథ. ఆ ప్రేమ కథలో లవ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. అది చెప్పడానికి ట్రై చేశాను. ఈ కథలో రావు రమేష్ గారిది, పోసాని కృష్ణమురళి గారిది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండి. వాళ్ళు అసలు ప్రాణం పెట్టారు. ఒక మిడిల్ క్లాస్ స్టోరీని గ్లోరిఫై చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసిన సినిమాలో ఉంటుంది. రేపు మీకు థియేటర్లో 2.5 hours టైంపాస్ చేసే సినిమా కాదండి, మిమ్మల్ని ట్రాన్స్లోకి తీసుకెళ్లే సినిమా మజిలీ. ఆ తర్వాత ఈ సినిమాకి పనిచేసిన, నాకు పక్కనే ఉండే పిల్లర్లకు పనిచేసిన వాళ్ళు మా ప్రొడ్యూసర్ సాహు గారపట్టి అండ్ హరీష్ గారు. నార్మల్గా కమర్షియల్ ఫిల్మ్ అయితే ఫైట్స్ ఉంటాయి, పాటలు ఉంటాయి, ట్విస్టులు ఉంటాయి, ముందే మనకు అర్థమైపోద్ది ఈ సినిమా ఇలా ఉంటుందని, అప్పుడు ప్రొడ్యూసర్స్ నమ్ముతారు. బట్ ఇప్పుడు రీ రికార్డింగ్ పడితే కానీ ఇంపాక్ట్ రాదు. సో కథ చెప్పే లెవెల్లోనే ఆ సినిమా ఇలా వస్తుందని నమ్మి ఇలాంటి సెన్సిబుల్ ఫిల్మ్, ఇంత స్ట్రాంగ్ ఇంటెన్స్ ఫిల్మ్కి ఒప్పుకున్న మా సాహు గారికి, హరీష్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత ప్రీ ప్రొడక్షన్ నుంచి నాకు ఒక బ్యాక్ బోన్ లాగా, నా బెస్ట్ ఫ్రెండ్ లాగా పనిచేసిన నా డిఓపి విష్ణు శర్మ, థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అలాగే ఆర్ట్ డైరెక్టర్ ప్రవీణ్ పూడి. చెప్తూ పోతే కొంతమందిని మర్చిపోయే ప్రమాదం ఉంది, అందుకే ఆర్డర్ చెప్పట్లేదు. బట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. ఆడియన్స్ అందరూ రేపు April 5th మార్నింగ్ షో నుంచి, అటు ఎలక్షన్ ఉన్న, ఇటు IPL ఉన్న, రెండింటికి మించిన కిక్ మజిలీ సినిమాలో ఉంటుంది. జస్ట్ వాచ్ ఇట్, ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. నా టీమ్కి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లక్ష్మణ్, నాయుడు, నరేష్, వాటెవర్ మిగతా అందరూ, భూషణ్, అందరూ చాలా చాలా కష్టపడి పనిచేశారు. ఇలాంటి సినిమా పనిచేసినప్పుడు అందరూ కూడా అదే ఎమోషన్ నా అంత ఫీల్ అవ్వకపోయినా నాతో పాటు కలిసి పరిగెత్తే వాళ్ళు ఉండాలి. ఐ గాట్ ఆల్ ద పర్సన్స్ లైక్ వెరీ సెన్సిబుల్ పర్సన్స్. దివ్యాన్ష ఇందులో హాయ్ 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 చాలా డెడికేటెడ్ ఆర్టిస్ట్ అండి దివ్యాన్ష. తను నార్త్ ఇండియన్, ఇక్కడి నుంచి వచ్చి తెలుగు లైన్స్ అన్ని బాగా నేర్చుకొని తన హార్డ్ వర్క్ కానీ ఇది కానీ చాలా చాలా బాగుంది. నెక్స్ట్ ఫిల్మ్స్లో చాలా అమ్మాయి, ఇక్కడ తెలుగు ఫిల్మ్స్లో చాలా సినిమాలు అమ్మాయికి వస్తాయి. వెరీ ప్రామిసింగ్ యాక్ట్రెస్, ఎంకరేజర్. అండ్ గోపి సుందర్ గారు పాటలు చాలా బాగా ఇచ్చిన తర్వాత కొన్ని పరిస్థితుల్లోనే ఆయన చేయలేకపోవడం వల్ల రీ రికార్డింగ్ ఏంటి అని ఒక డైరెక్టర్గా నేను బ్లాంక్లోకి వెళ్ళిపోయినప్పుడు దేవుళ్ళలాగా వచ్చాడు తమను. ఒక్క లైన్ ఎందుకు దేవుడు అన్నాడంటే, నేను ఆల్రెడీ రీ రికార్డింగ్ విన్నాను కాబట్టి చెప్తున్నాను. ఎంత బాగా చేస్తాను, రీల్కి నాకు ఎక్సైట్మెంట్ పెరుగుతుంది. ఈరోజు ఇంత ధైర్యంగా సినిమా గురించి అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇంక రిలీజ్ అవుతుంది, ఇదే మీ అందరితో లాస్ట్లో మాట్లాడాను, ఇంకా తర్వాత మీకు సినిమానే చెప్తుంది. ఇంత ధైర్యంగా ఎందుకున్నానంటే, నిన్న రీ రికార్డింగ్ మొత్తం అంతా చూసుకున్నాము. ఇట్స్ లైక్ వర్కింగ్ లైక్ ఎనీథింగ్. ఇట్స్ గ్రేట్ మ్యూజికల్ వాల్యూ ఉంటుంది బీజీలో. అలాగే గోపి గారికి మంచి మ్యూజిక్ ఇస్తున్నాను, చాలా థ్యాంక్ యూ గోపి సార్. మీరు ఎక్కడున్నా మీ విషెస్ మాకు ఉంటాయి అనుకుంటున్నాను. ఇంకెవరైనా మర్చిపోయింటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నాగార్జున గారికి, వెంకటేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అలానే అక్కినేని అభిమానులకి, వెంకటేష్ గారి అభిమానులు కూడా చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమాకి మాకు చైతన్య గారు, సమంత గారు అందించిన సపోర్టు మరులేనిది. అండ్ ఈ సినిమా మంచి సినిమా అవుతుందని మేము అంతా నమ్ముతున్నాము. సో నాకు అన్ని విధాలుగా సహకరించిన శివ గారికి, అదర్ క్యాస్ట్ అండ్ క్రూకి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. పాత్రలకి ప్రాణం పెట్టి చేసిన వారు, అభిమానులు కోరుకునేటువంటి జంట, దర్శకులకి పూర్తిగా నమ్మకం వీరిద్దరి మీద కలిగింది కాబట్టే పెళ్ళైన తర్వాత మళ్ళీ మనం ఈ జంటని ఇలా చూడగలుగుతున్నాము ఆన్ స్క్రీన్. So let's welcome on stage #JaiSam couple goal. So ever మాట్లాడబోతున్నారు? ఫస్ట్ మీరు మాట్లాడే ముందు ఒక్క క్వశ్చన్ అడగొచ్చా? చైతన్య గారిని అడుగుతా, చైతన్యని అడుగుతా. చై, పెళ్ళైన తర్వాత మీరిద్దరూ కలిసి చేస్తున్నటువంటి ఈ సినిమా ఇలా వచ్చి శివ గారు అడగగానే మీకు ఏమనిపించింది? చెయ్యాలి వెంటనే అనిపించిందా, లేకపోతే వేరే హీరోయిన్ ఎవరైనా అయితే బాగుంటుంది అనిపించిందా? ఏంటి నిజాలు చెప్పేస్తున్నానా ఏంటి? వాట్ ఇస్ హౌ చెప్పండి, పర్వాలేదు. అంటే సామ్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు, ఓకే, ఆప్షన్ కోసం ఎతకడానికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఓకే, మీరిద్దరూ కాస్త ఈ విషయం మాట్లాడుతూ ఉండండి. కొంచెం గ్యాప్ ఇచ్చి చెప్పారు సమంత గారు, ఈ విషయం ఒక్కసారి డిస్కస్ చేయండి. ఇందాక మనం ఎక్కడైతే ఆపేసామో అక్కడి నుంచే మొదలెడదాం. వచ్చాయి మళ్ళీ శామ్ మొదలెడుతుందా? ఓకే శామ్, మీరు చెప్పండి. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ నాగమామ, వెంకిమామ చాలా చాలా థ్యాంక్స్. మీ ప్రెజెన్స్ వల్ల ఒక పాజిటివిటీ వచ్చింది, అన్నీ బాగుంటుందని ఒక నమ్మకం వచ్చింది. సో థ్యాంక్ యూ. మీరిద్దరూ స్ట్రాంగ్ పిల్లర్స్ ఇన్ వాట్ చై అండ్ మీ ఆర్ టుడే, బోత్ యాజ్ యాక్టర్స్ అండ్ యాజ్ పీపుల్. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అస్. Majili వద్దా మాట్లాడాలా? ఒక్క నిమిషం అయిపోతుంది. మజిలీ మనం లవ్ ఎక్స్పీరియన్స్ చేయకముందు లవ్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది యూనో ఊహించుకుంటాం, కానీ నిజం వేరేలా ఉంటుంది. అండ్ మజిలీ ఎందుకంటే ఒక్కొక్క లవ్ స్టోరీ చాలా యూనిక్, అలాంటిది మజిలీ కూడా ఒక యూనిక్ నిజమైన లవ్ స్టోరీ. లవ్ అంటే బలం, లవ్ అంటే ధైర్యం, లవ్ అంటే బాధ్యత. సో ఐ బిలీవ్ దట్ ఏమాయ చేసేవే మనం తర్వాత మజిలీ కూడా నాకు అంతే ఇంపార్టెంట్ సినిమా అవుతుంది నేను పూర్తిగా నమ్ముతున్నాను. అందుకే శివ గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి. పెళ్ళి అయిన తర్వాత నేను అనుకున్నాను, ఈ ప్రేమ గురించి ఎందుకు ఎవరు సినిమాల్లో చూపించలేదు అనిపించేటప్పుడు శివ గారు నాకు ఈ కథ చెప్పారు. సో థ్యాంక్ యూ శివ గారు. దిస్ మజిలీ విల్ ఆల్వేస్ బీ వెరీ స్పెషల్. మా ఆయన గురించి నేనే చెప్తే బావద్దు, కానీ ఏప్రిల్ 5 తర్వాత మీరు చెప్తారు అండ్ నేను అది విని చాలా సంతోషపడతాను. Thank you to all the technicians and cast and crew of Majili, Vishnu Garu, Gopi Sundar Garu, Taman Garu. Thank you so much, Andi. Meeru ee help, last minute help chesinanduku. I'm very, very, very grateful and forever indebted. To our producer, Sahu Garu, for being the coolest producers. Anduke ilanti output vachindi. And we will see you on April 5th in the theaters. Majili will be a super hit. Andariki namaskaram. Akkineni abhimanulandaru baagunnara? And Victory Venki Mama abhimanulandariki. Thank you Nana, thank you Venki Mama for coming. Both my pillars of strength. Majili nizanga Samu nenu anukoledu. పెళ్ళి తర్వాత ఇంత త్వరగా కలిసి ఒక సినిమా చేస్తామని, కానీ శివ మనం ఏదైతే మైండ్లో అనుకున్నామో, ఏదైతే సినిమా మన ఇద్దరం చేద్దాం అనుకున్నామో, అలాంటి సినిమా శివ మా దగ్గర తీసుకొచ్చాడు. అలాంటి సినిమా థ్యాంక్ యూ సో మచ్ శివ. నిజంగా ఈ క్యారెక్టర్ నాకు ఇవ్వటం, నీ డైరెక్షన్లో ఈ క్యారెక్టర్ చేయటం యాజ్ అన్ యాక్టర్ నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అండ్ చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. నిజంగా ఏ రోజు సెట్స్లో మనం చేసేది తప్ప ఆ డౌట్స్ అసలు ఎక్కడ ఏ రోజు రాలేదు. యూనో అంత కాన్ఫిడెన్స్తో చేసాం, అంత కాన్ఫిడెన్స్ శివ మాకు ఇచ్చాడు. అండ్ శివ ఈజ్ ప్రాబబ్లీ ద మోస్ట్ ఆనెస్ట్ ఫిల్మ్ మేకర్ ఐ వర్క్డ్ విత్. యాజ్ అ ఫిల్మ్ మేకర్ అండ్ యాజ్ అ పర్సన్ హీఈస్ ద మోస్ట్ ఆనెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఐ మెట్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఐ థింక్ దట్స్ మోర్ దెన్ ఎనఫ్ టు గో ప్లేసెస్. థ్యాంక్ యూ సో మచ్ శివ. ఎప్పటికీ మర్చిపోలేని మెమరీస్. ఇలాగే కలిసి చాలా సినిమాలు చేయాలని దట్స్ మై విష్. అండ్ సావు అండ్ హరీష్, నిజంగా శివ అన్నట్టు ఇలాంటి కంటెంట్ స్క్రిప్ట్ ఫేజ్లో జడ్జ్ చేయటం అది చాలా కష్టమైన పని. నంబర్ ఆఫ్ లేయర్స్ యాడ్ అయ్యాకే డైరెక్టర్ విజన్ ఏంటో మనకు కనిపిస్తుంది ఫైనల్ కాపీ చూసాకే. కానీ అది ఫస్ట్ టైం వాళ్ళ స్క్రిప్ట్ విని వెంటనే లేదు మనం ఈ స్క్రిప్ట్ చేద్దాం, ఎన్ని రోజులైనా పర్లేదు వెయిట్ చేసి చేద్దాం. నాకు శామ్కి ఇది ఎంత ప్రెస్టీజియస్ ప్రాజెక్టో వాళ్ళు అంత కేర్ తీసుకొని యూనో ఈ సినిమా ఫినిష్ చేసి ఇవాళ ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సావన్ హరీష్. దివ్యాన్ష, వెల్కమ్ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐ హోప్ ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. యువ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ శామ్ క్యారెక్టర్ శ్రావణి, మీరందరు సినిమా చూసాక తప్పకుండా శ్రావణి క్యారెక్టర్ ప్రతి ఇంట్లో అలా గుర్తుండిపోతుంది. అంత స్ట్రాంగ్ క్యారెక్టర్, అంత బాగా చేసింది. థ్యాంక్స్ శామ్ ఫర్ బీయింగ్ మై support on and off screen always. Taman bro, thank you. Nizanga last minute lo Taman ki ee cinema chupitam jarigindi and tanu oppukunnadu that he will do the background score. Adi nizanga ma team ki life ichindi. You know ee cinema life e marchesavu, I can confidently say. And of course Gopi Sundar for this fantastic album. Almost I think prati song YouTube lo 1 million daatesindi. So thanks Gopi for this lovely album. My DOP Vishnu ఒక పెయింటింగ్లా తీసావు ఈ సినిమా. థ్యాంక్స్ సో మచ్ విష్ణు. మై కొరియోగ్రాఫర్స్ జానీ మాస్టర్, రఘు మాస్టర్, ఫైట్ మాస్టర్స్ రామకృష్ణ, వెంకట్ మాస్టర్, ఆర్ట్ డైరెక్టర్ సాయి సురేష్ అండ్ ఎడిటర్ ప్రవీణ్ పొడి, అందరూ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి యూనో రావు రమేష్ గారు, పోసాని గారు, సూపర్ రాజ్ గారు, అతుల్ కుల్కర్ణి గారు, అందరూ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ప్రతి నిజంగా ఎవ్రీ ఫంక్షన్కి ఈ స్టేజ్ మీద ఎక్కి మాట్లాడేటప్పుడు ఏదో ఒక నర్వస్నెస్ ఉంటుంది, ఏదో ఒక భయం ఉంటుంది. యూనో ఎన్నో ప్రామిస్ చేస్తాము, అది ఆ ప్రామిసెస్ ఆ ఎక్స్పెక్టేషన్స్ మీకు మీట్ అవ్వకపోతే నేను డైజెస్ట్ చేయలేను. బట్ ఎందుకో ఈ సినిమాకి చాలా కామ్గా ఉన్నాము, చాలా హ్యాపీగా ఉన్నాము, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. తప్పకుండా ఈసారి ఎవరు రిగ్రెట్ అవ్వరు. మజిలీ ఈస్ కమింగ్ April 5th. See you all in the theatre. Thank you. Thank you so much. Nana, Venki Mama, can we have you on stage, please? అందరికీ నమస్కారం. మజిలీ టీజర్ చూడగానే చాలా పెద్ద హిట్ అవుతుంది అనుకున్నాను. ఇంతాక ట్రైలర్ చూడగానే చాలా పెద్ద సూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంతాక శివ అంటూ ఉన్నాడు, సినిమా చూసిన తర్వాత చైతన్యాన్ని కౌగిలించుకుంటారని. ఇందుకు ట్రైలర్ ముందే ఇప్పుడే నేను కౌగిలించుకుంటాను. No, I think you have to congratulate mainly director Shiva. I think he's very clear in what he wants to do. Trailer చూసినప్పుడు I'm really impressed. ప్రతి క్యారెక్టర్ కానీ ప్రతి పర్ఫార్మెన్స్ కానీ what he wants to tell is very clear. I think నిన్ను కోరేతేనో he proved himself and I'm sure this movie is going to be outstanding and it's going to be one of the best films for Sam, for Chaitu and Divya, right? So I think fans ఇక పండగ చేసుకోవచ్చు. April 5th పెద్ద పండగ, ఉగాది పండగ. So I congratulate the whole team and I can see some wonderful photography by Vishnu, right? Vishnu and congrats Vishnu, fantastic job. And we have to Gopi has given some wonderful tunes and Taman has gone some outstanding background score. On the whole I think they've got a wonderful movie coming up. And ఇలాంటి సినిమాల్లో ఎప్పుడు చైతు has done a wonderful job, Sam has done a wonderful job. I think it's going to be wonderful. I congratulate the whole team and thank you all for coming. And ఇప్పుడు నాగార్జున మాట్లాడతాడు కదా, ఇప్పుడు అదర కొట్టేస్తాడు. అందరికీ నమస్కారం. తెలుగు సినిమా అభిమానులందరికీ నమస్కారం, అక్కినేని అభిమానులందరికీ నమస్కారం అండ్ వెంకటేష్ అభిమానులందరికీ నమస్కారం. ముందుగా ఈ టీం చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇందాక వాళ్ళు అన్నట్టే చాలా కామ్గా కాన్ఫిడెంట్గా ఉన్నారు అండ్ చాలా టీం వర్క్ జరుగుతున్నట్టు కూడా కనిపించింది. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. శివ నిన్ను కోరి సినిమా చూసి చాలా బాగుంది అనుకున్నాను అండ్ అలాగే చైతన్య నీ దగ్గరికి వచ్చి ఆ మాట చెప్పడం, మజిలీ రావడం వెరీ హ్యాపీ. మ్యూజిక్ కూడా చాలా బాగుంది అండ్ రెండు పాటలు ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయ్యాయి అని విన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. ఐ విష్ ఆల్ ద టెక్నీషియన్స్, ఎస్పెషలీ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఇప్పుడు అందరు ఈ టెక్నీషియన్స్ గురించి, సినిమా గురించి ఇప్పటి వరకు అందరూ మాట్లాడారు. నేను వీళ్ళిద్దరి గురించి మాట్లాడాలి, సినిమా గురించి కాదు, పర్సనల్ లైఫ్ గురించి. ఏం మాయ చేసావే సినిమా చూసినప్పుడు చక్కటి జంట అనుకున్నాను. చాలా బాగున్నారు ఇద్దరు, సినిమా బాగుంది, చాలా మంచి సినిమా, మ్యూజిక్ బాగుంది, నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ ఇవన్నీ అనుకున్నాను. మనం సినిమాలో వీళ్ళిద్దరు నాతో కలిసి చేశారు. అంటే నాకు ఒక్కసారి కూడా తెలియదు ఇలా జరగబోతుందని. అంటే నన్ను అంత మాయ చేశారు ఆ సినిమాలో. ఇద్దరు నాకు ఏమీ తెలియకుండా చాలా సైలెంట్గా రొమాన్స్ జరుగుతూ ఉందని తర్వాత తెలిసింది. సమంత నేనున్నప్పుడు ఫస్ట్ టైం ఇంటికి వచ్చింది. ఇంటికి వస్తే మా కుక్క పరిగెత్తుకుంటే వెళ్ళింది సమంత దగ్గరికి, ఇంట్లో ఉన్న కుక్క. అరే దీనికి సమంత ఎలా తెలుసు అని అడిగాను. అంటే అప్పుడు చెప్తుంది, మామ నాకు తెలుసు, లియో నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఇప్పుడు ట్రైలర్ చూశాను, చాలా 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 బాగుంది. కానీ టీజర్ చూసినప్పుడు కొంచెం జివ్వు మంది కోపం వచ్చింది. వెదవలకు ఎప్పుడు మంచి పెళ్ళాలే దొరుకుతారని లాస్ట్ మాట. తండ్రి నాకు ఎలా అనిపిస్తుంది ఆలోచించండి. బట్ నేను చెప్పేది సినిమా చూడకముందు చూసిన తర్వాత మా మంచి అబ్బాయికి మంచి అమ్మాయి దొరికిందని. గాడ్ బ్లెస్ యూ బోత్. అండ్ ట్రైలర్ చాలా చాలా బాగుంది. సినిమా ఇలాగే చాలా చాలా బాగుంటుందని నేను వెంకీ అన్నట్టు ఉగాది రోజున మా అందరికీ ఒక మంచి ఉగాది, 6వ తారీఖు 5వ తారీఖు రిలీజ్, 6వ తారీఖు మంచి ఉగాది అవుతుంది. అండ్ ఐ విష్ ఆల్ ది టీమ్ వెరీ 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 బెస్ట్. అండ్ అందరూ చాలా శ్రద్ధతో కష్టపడి తీసినట్టు కనపడుతుంది. నాకు ట్రైలర్ చూస్తుంటేనే 2 సార్లు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. సినిమా చూసిన తర్వాత ఏమవుతుందో తెలీదు. గాడ్ బ్లెస్ యూ. Thank you all.